హైదరాబాద్ బడా గణపతి అంటే అందరికీ యాదకొచ్చేది ఖైరతాబాద్ మట్టి గణపతి, లడ్డు గణపతి కాస్ట్లీ గణపతి అంటే అందరు గుర్తుకొచ్చేది బాలాపూర్ గణపతి. ఖైరతాబాద్ బడా గణపతి తర్వాత రెండో పెద్ద హైదరాబాద్లో గణపతి కూడా కొలువుదీరబోతుంది. సో పిఓపి గణపతి కాదు మట్టి గణపతి. ఇక ప్రజెంట్ నేను కాచిగూడ కాడ ఉన్నా. సో ఇక్కడ దాదాపు 40 ఏళ్ల పైనుండే మట్టి గణపతి పూజించడం అనేది ఒక ఆనవాయితీ కాదు. దాదాపు 25 అడుగుల ఎత్తు పైనే ఉండే మట్టి గణపతి తయారీ అనేది జరుగుతుంది. అండ్ వర్క్ కూడా ఇంకో 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే యంగ్ మెన్ అసోసియేషన్స్ దీన్ని నిర్వహిస్తున్నారు ప్రజెంట్. సో ఒక్కసారి ఆ గణపతి గురించి కూడా మనం తెలుసుకుందాం. బస్సు సహకారంతో పెద్దగా చేసినాం. ఇది మట్టి గణపతి చేపించి 3 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ ఉంటుంది. దులిపెట్టికలు కొనుక్కొని పెడుతుంటివి. ఇప్పుడు ఇక్కడనే తయారు చేసిపిస్తుంది. ఏవి కూడా ఇక్కడనే చేస్తుంటివి. తర్వాత మట్టి వినాయకుడు, ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అని 3 సంవత్సరాలు పెడుతున్నాం. పిఓపి గణపతి చేసేటప్పుడు కళాకారులు ఏడికెళ్ళి పిలిపించేటోళ్ళు? అప్పుడు మద్రాసుకి వెళ్ళి పిలిపించేవాళ్ళం. ఇప్పుడు కలకత్తాకి వెళ్ళి పిలిపిస్తున్నాం. ఖైరతాబాద్ తర్వాత సెకండ్ వినాయకుడు చెప్పల బజార్ అనేది. గతంలో కూడా ప్లాస్టర్ తోటి 35 ఏళ్ళు చేసాడు. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అన్నది కదా కాలుష్యం గురించి ఎందుకు వచ్చిన ఇతర 3 ఇయర్స్ నుంచి మట్టితో చేస్తాడు. అది కూడా కలకత్తాకు పోయి లేబర్ అందరినీ తీసుకొస్తాడు. వాళ్ళే ముందు వచ్చేస్తారు 1 మంత్ ముందు. ఇక్కడ నుంచి తీసుకపోని కూడా ఏమాత్రం ఇబ్బంది రాదు. వర్షం వచ్చినా ఇబ్బంది పడదు. లాస్ట్ ఇయర్ వర్షం వచ్చింది అయినా కానీ మట్టిది ఉన్నప్పటికీ మాకేమి ఇబ్బంది కాలేదు. ఇవి తీసుకపోవడం కూడా బస్సులు అందరూ కార్యకర్తలు ప్లస్ 2 యువకులు అందరు కలిసి ప్రతి ఒక్క సెంటిమెంట్ వాళ్ళకు కంపల్సరీ వినాయకుడిని గుంజాలని చాలామంది వచ్చి కూడా ఈ 11 రోజులు చాలా పవిత్రంగా పూజ అవుతుంది. అనంత చతుర్దశి రోజు మేము ఊరే అక్కడనే తీసుకెళ్తాం. ట్యాంక్ బోర్డుకు అక్కడనే నిమజ్జనం జరుపుతాం. కలర్ పని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒక దినం ముందు కంప్లీట్ అయిపోతుంది. పని ఆగనే ఆగది. కలకత్తాలో చాలా ఫాస్ట్. మాకు స్థలం లేదు. లేకుంటే మేము కూడా 60 ఫీట్ల వినాయకుడిని పెడుతుంటాం. ఒక్కసారి మనం ఇక్కడ చూసే వాళ్ళతో మాట్లాడదాం. ఏమనుకుంటారు ఈ మట్టి గణపతి గురించి అనేది కూడా తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అన్న మట్టి గణపతి చూస్తుంటే? లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుంది సార్. కలరింగ్ అయినా ఇంకా బాగుంటుంది. 11 రోజులు గంభీరంగా ఉంటుంది. మంచిగా వస్తారు, పద్యాలు వస్తారు, నిలబడతారు, అందరూ కూస్తారు, పోతారు. అన్ని అన్నదానం అవుతుంది, ప్రసాదాలు వస్తారు, పూజలు అవుతాయి, అన్నీ అవుతాయి. మట్టికి సంబంధించి కూడా కలకత్తా మట్టి మాత్రమే ఉపయోగిస్తారు. దాదాపు 37 మంది ఈ గణపతిని రూపుదిద్దుతున్నారు అనమాట. సో నెల ముందుగాల నుంచే పనులు స్టార్ట్ అయినాయని చెప్పినాం కదా. సో దానికి సంబంధించిన వర్క్ ఇంకొంత ఫాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే పండగ ఇంకో 4-5 రోజులు మాత్రమే ఉండుతోటి పొద్దున్న రాత్రి 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తున్నారు కళాకారులు.